లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అనూహ్య ఫలితాలు వచ్చాయి. హవా కొనసాగిస్తామన్న ప్రాంతీయ పార్టీలు పక్కకి తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కమలం హవా కొనసాగింది. కాంగ్రెస్ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే దక్షిణాదిలో మాత్రం బీజేపీ పాచికలు అంతగా పారలేదు. 17వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ దూకుడు చూపించింది. 542 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 350కి పైగా సీట్లను బీజేపీ మిత్రపక్షాలు తమ ఖాతాలో వేసుకున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లోని 97 స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈ రాష్ట్రాల్లోని 97 లోక్సభ స్థానాల్లో కేవలం మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ లీడ్లో ఉంది. మధ్యప్రదేశ్లో 28, గుజరాత్లో 26, రాజస్థాన్లో 23 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో కూటములకు ఎదురు దెబ్బ తగిలింది. బీహార్లో 38 సీట్లలో బీజేపీ దాని మిత్రపక్షాలు దూసుకెళ్లాయి. కేవలం 2 స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు లీడ్లో కనిపించారు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. 28 లోక్సభ నియోజకవర్గాల్లో 23 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో, జేడీఎస్ 2 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. తుముకూరు నుంచి బరిలో నిలిచిన మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోయారు. గుల్బర్గా నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఓటమి పాలయ్యారు. మాండ్యాలో సినీ నటి సుమలత విజయం సాధించారు. ఇక అత్యధిక ఎంపీలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా కనిపించింది. 80 సీట్లున్న యూపీలో ఎస్పీ బీఎస్పీ కూటమి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాదిలో కమలం హవా కనిపించినా దక్షిణాదికొచ్చేసరికి కాస్త డీలా పడిందనే చెప్పుకోవాలి. కర్ణాటక, తెలంగాణ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ సీట్లేమీ రాలేదు. తెలంగాణలో అనూహ్యంగా 4 స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ఏపీలో 22 స్థానాల్లో వైసీపీ, 3 స్థానాల్లో టీడీపీ గెలిచింది. తమిళనాడులో మాత్రం డీఎంకే దూకుడు కంటిన్యూ అయింది. 22 సీట్లలో డీఎంకే విజయం సాధించింది. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్కే ప్రజలు పట్టం కట్టారు. 20 లోక్సభ స్థానాలకు గాను 15 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇక పంజాబ్లో కాంగ్రెస్ 8 సీట్లు సాధించింది. బీజేపీ, అకాలీదల్ తలా 2 సీట్లు గెలుచుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకే ఒక అభ్యర్థి విజయం సాధించారు. ఢిల్లీలో ఆప్ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 7 స్థానాలను బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. బిజు జనతాదళ్లకు పట్టున్న ఒడిశాలో ఈసారి కూడా బీజేపీ పాగా వేయలేకపోయింది. దీంతో 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు నవీన్ పట్నాయక్. లోక్సభ స్థానాల్లో కాస్త మెరుగుపడినా అసెంబ్లీ స్థానాల్లో మాత్రం బీజేపీకి దెబ్బ పడింది. 145 అసెంబ్లీ స్థానాలకు గాను 110 స్థానాల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ లీడ్లో ఉంది. బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 12 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక లోక్సభ ఫలితాల విషయానికొస్తే ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలకు గాను 13 బిజు జనతాదళ్ గెలుచుకోగా బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. గతంతో పోలిస్తే ఒడిశాలో 7 లోక్సభ సీట్లు పెంచుకుంది బీజేపీ. తృణమూల్ కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో దీదీకి షాక్ తగిలింది. కమలం వికసించింది. 2 స్థానాల నుంచి 17 స్థానాలకు దూసుకెళ్లింది బీజేపీ. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలున్నాయి. ఇందులో 23 స్థానాల్లో తృణమూల్, 2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.